అనకాపల్లి అనాథాశ్రమంలో జరిగినటువంటి మరణాల గురించి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇవి అనుకోకుండా జరిగినటువంటి మరణాలు కావని ఈ మరణాల వెనక అనుమానాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మరణాల వెనక బడా నేతల హస్తం ఉందని కొందరు కొందరేమో ఈ మరణాల వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ మరణాలకు కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే అనకాపల్లి అనాథ శర్రాలయంలో జరిగినటువంటి మరణాలు అవి సహజ మరణాలు కాదు అనుకోకుండా జరిగినటువంటి మరణాలు కాదు వాటి వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఆ మరణాల వెనక బడా నేతల హస్తం కూడా ఉంది అనేటువంటి అనుమానం అయితే అనుమానాలు అయితే ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ సో ఒకటి ఏంటంటే ఒక ఇలాంటి జరిగినప్పుడు అనుమానం వ్యక్తం చేయడం అనేది సహజం అందుకే పోలీసులు కేసు కట్టేటప్పుడు కూడా అనుమానాస్పద మృతులు అని అంటారు కాబట్టి ఇక్కడ అనాథాశ్రమం అది పరిశుద్ధాత్మ అనాశ్రమం పరిశుద్ధాత్మ ఉంది అది పేరు ఏదో సో అనాథాశ్రమము అన్అీషియల్ అఫిషియల్ కాదు అన్అఫిషియల్ గా రన్ చేస్తున్నారు దాన్ని అన్అఫీషియల్ గా రన్ చేస్తున్నటువంటి అనాథాశ్రమానికి ఎవరో తీసుకొచ్చి చాక్లెట్లు అలాగే సమోసాలు ఇచ్చారు ఇస్తే అది తిన్న తర్వాత అరవై ఏడు మంది మొత్తం ఎనభై చిల్లర ఉంటే అరవై ఏడు మంది అస్వస్థ గురయ్యారు నలుగురు చనిపోయారు దురదృష్టం చేస్తారు అది దీని వెనక ఏదన్నా ఉందా లేదంటే సహజంగా జరిగినాయా అని అంటే చాక్లెట్లు జనరల్ గా చాక్లెట్లు ఇస్తే ఫుడ్ పాయిజన్ కాదు అంటే ఈ మధ్య కాలంలో ఒకవేళ ఏదైనా సమోసాలు అవి అయితే అయితే చిన్న అంటే చాక్లెట్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య అంటే గంజాయిని చాక్లెట్ లో పెట్టి అమ్ముతున్నటువంటి నేపథ్యంలో అవేమన్నా తిన్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతుంది గంజాయి గంజాయి తోటి చాక్లెట్లు ఇప్పుడు గంజాయి ఉత్తర ఉత్తరాంధ్రలో గంజాయి సాగు చేస్తూ వాటిని ఆయిల్ రూపంలో కూడా తీసేయడానికి మిషన్లు కూడా పెట్టారనేది ఒక ఇన్ఫర్మేషన్ దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే వాటితో తయారు చేసిన చాక్లెట్లని పిల్లలకు పెట్టారా పిల్లలకు పెడితే వాళ్ళు అది పాయిజన్ రూపంలో ఇబ్బంది అయింది అనేది ఒకటి రెండు అసలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తుంటే గనక కొన్ని కొన్ని సంఘటనలు అనుమానం కలిగించేలాగా అనిపిస్తున్నాయి మర్డర్లు కానీ కొన్ని జరిగినటువంటి కొన్ని రేపులు కానీ వీటిని చూస్తుంటే కనుక కొన్ని కొన్ని అనుమానాలు ఇవి కావాలని కొంత స్లీపర్ సెల్స్ని పెట్టుకొని కొంతమంది రాష్ట్రంలో ఒక అల్లుకొల్లను సృష్టించాలి ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు లేనటువంటి రాష్ట్రంగా క్రియేట్ చేయాలి అనేటువంటి యాంగిల్లో కొన్ని కొన్ని స్లీపర్ సెల్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి అనేది మనం గతంలో కొన్ని కొన్ని వీడియోలు చేసాం అలాగే పోలీసులు కూడా ఆ దృ ఆ కోణం నుంచి ఆలోచించాలి అని కూడా మనం సూచన చేయడం జరిగింది ఎందుకంటే జరిగినటువంటి మడర్లు ఒకే రకంగా ఉంటున్నాయి నాలుగైదు మడర్లు జరిగినాయి ఒకే రకంగా ఉంటున్నాయి రేపులు కూడా ఒకే టైంలో అలా జరుగుతున్నాయి ఒకే యాంగిల్లో అంటే ఒకే ఆ టైం చూసుకుంటే ఎక్కువ అలా చేస్తున్నారు కాబట్టి స్లీపర్ సెల్స్ ఏమన్నా ఇటు వెనక్కి ఉన్నాయా అనేది ఏదో రకంగా ఇలాంటి సంఘటనలు వస్తే కనుక రాష్ట్రంలో ఎప్పుడు ఒక అన్సర్టనిటీ అనేది కనిపించాలి అనేటువంటి యాంగిల్లో ఒక స్లీపర్ సెల్స్ ఏమన్నా పనిచేస్తున్నాయా అనేటువంటి ఒక అనుమానం అయితే వస్తుంది దానికి తగ్గట్టు ఇప్పుడు ఇది చూస్తే కనుక దీని పూర్వపరాలు ఇవన్నీ కనుక చూస్తే ఒకవేళ దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా ఈ స్లీపర్ సెల్స్ ఈ టైప్ ఆఫ్ వ్యవహారాలకు కూడా పాల్పడుతున్నారా అనేటువంటి అనుమానాలు రాకపోలేదు అందుకే పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాని మీద గవర్నమెంట్ కూడా ఆర్డర్ చేసింది ఇన్వెస్టిగేషన్ చేయమని ఏంటని నలుగురు చనిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా నలుగురు చనిపోయారు అరవై అరవై ఏడు మందికి అస్వస్థత గురి గురయ్యారు అది వాళ్ళ ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్నారు ఇది కావాలని చేశారా అని అంటే కావాలని చేయకపోతే ఇప్పుడు అంతమందికి నలుగురు చనిపోయేటువంటి స్థాయికి ప్లస్ అంతమంది అస్వస్థే పరిస్థితి ఉండదు ఒకటి రెండు ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చారని చెప్తున్నారు ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళ సమోసా ఒకళ్ళ చాక్లెట్లు తీసుకొచ్చారని చెప్తున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ముందు బేసిక్ ఏంటంటే ఆ అనాథాశ్రమానికి లైసెన్స్ కానీ గుర్తింపు కానీ లేదు గుర్తింపు లేదు ఏం లేకుండా అసలు ఎందుకు ఎలా రన్ చేస్తున్నారు ఇప్పుడు అనాథాశ్రము నడపాలంటే దానికి ఒక లైన్స్ ఉంటాయి గవర్నమెంట్ పర్మిషన్ కావాలి దానికి ఒక గుర్తింపు ఉండాలి తర్వాత దానికి జనరల్ గా మనం రిజిస్టర్ అయితే డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి తనిఖీలు అవన్నీ ఉంటాయి కానీ అవి ఏమీ లేకుండా వీళ్ళు అనఫిషియల్ గా రన్ చేస్తున్నారు ఈ గా రన్ చేస్తున్న దాంట్లోనే వీళ్ళు సమోసాల చాక్లెట్లు తీసుకెళ్ళి ఇవ్వడం అనేది కొంత అనుమానం రేకెత్తిస్తుంది అయితే ఇక్కడ ఈ అనాథాశ్రమంలో మనం ఇక్కడ గనక పాస్టర్ ఒక పాస్టర్ రన్ చేస్తున్నారు ఇది ఆ పాస్టర్ రన్ చేస్తున్నటువంటి సందర్భంలో పాస్టర్ భార్య కొంత వివరణ ఇవ్వటం జరిగింది కిరణ్ కిరణ్ ఆమె పేరు ఆమె రమ పాస్టర్ కిరణ్ ఆయన భార్య రమ ఆమె ఇచ్చినటువంటి వర్షన్ ఏంటంటే శనివారం రాత్రి నక్కపల్లి పొందూరు అక్కడ అనకాపల్లి సమీపంలో నక్కపల్లి పొందూరు నుంచి ఇద్దరు వచ్చారు దాతలు ఆహారం ఇచ్చారు ఒక దా ఒక అతనేమో సమోసాలు ఇచ్చాడు ఇంకొక అతనేమో చాక్లెట్లు ఇచ్చారు అని చెప్పి చెప్తుంది ఆ రెండు ఊర్ల నుంచి ఆ వచ్చింది ఎవరు అనేది కనుక పొందూరు అలా నక్కపల్లి నుంచి వచ్చిన ఆ ఇద్దరు ఎవరు అనేది కనుక అవుట్ చేస్తే కొంచెం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది దీంట్లో అయితే ఇక్కడ కోరు కోట ఊరట్ల పేరు ఈ ఈ అనాథాశ్రమం ఉండేది కోట ఊరట్ల ఇక్కడ నలుగురు చనిపోయారు మిగతా వాళ్ళు అస్వస్థతకు ఉన్నారు బిర్యానీ కూడా ఇంకో దాత బిర్యానీ కూడా పెట్టాడు బిర్యానీ వైట్ రైస్ సాంబారు పునుగులు కూర ఇచ్చారంట ఇంకో దాత తర్వాత వైట్ రైస్ సాంబారు వైట్ రైస్ సాంబార్ తిన్నోళ్ళు నలుగురు చనిపోయారంట ఓకే వైట్ రైస్ సాంబార్ తిన్నోళ్ళు అంటే వల్ల ఈ సమోసా వల్ల అయితే ఎటువంటి హాని కలగలేదంటారు ఆమె చెప్పిన వర్షం ప్రకారం వైట్ రైస్ సాంబార్ తిన్నే చనిపోయారు నలుగురు ఆమె చెప్తున్న వర్షం ప్రకారం అంటే వైట్ రైస్ సాంబార్ అని అంటే వైట్ రైస్ సాంబార్ తింటే మామూలుగా ఫుడ్ పాయిజన్ అయినా కానీ అస్వస్థత గురవుతారు కానీ చనిపోయేటువంటి ప్రమాదం ఉండదు చనిపోయే అంత సీరియస్నెస్ ఉండదు అంటే దాంట్లో ఏదో కలిపి ఉండాలి దాంట్లో ఏదన్నా కలిపి ఉండాలి కలిపితేనే ఇంత ప్రమాదం ఏర్పడుతుంది సరిగ్గా ఈ పాయింట్ దగ్గర అనుమానం వస్తుంది ఇప్పుడు ఆమె చెప్తున్న దాని ప్రకారం ఏంది వైట్ రైస్ సాంబార్ తిన్నోళ్ళే చనిపోయారు ఒక తాత సమోసా తీసుకొచ్చారు ఇంకొక తాత చాక్లెట్లు తీసుకొచ్చారు మళ్ళొకరేమో బిర్యానీ తీసుకొచ్చారు ఇంకొకళ్ళే వైట్ రైస్ సాంబార్ తీసుకొచ్చారు ఈ వైట్ రైస్ సాంబార్ తిన్నోళ్ళు మాత్రమే చనిపోయారు అని చెప్తున్నారు కదా ఆమె చెప్తుంది దాని ప్రకారం నలుగురు చనిపోయారు అని చెప్తున్నారు సో వాళ్ళు ఇచ్చిన ఆహారమే వీళ్ళు కూడా తిన్నారంట ఎవరు ఓ నర్స అదే ఆ ఫాస్ట్ అను ఈవిడ ఆవిడ చెప్తుంది తిన్నామని చెప్తుంది ఈ వాళ్ళు మరి వాళ్ళకేం కాలేదని చెప్తుంది మరి టార్గెట్ గా పెట్టారా కొంతమందికి ఓకే ఇప్పుడు ఇదే ఫుడ్ తిన్నారు కదా వాళ్ళు ఆమె చెప్తున్న దాని ప్రకారం ఇదే ఫుడ్ వాళ్ళు ఆమె కూడా తిందని చెప్తున్నారు చెబుతున్నారు కదా మరి తిన్నప్పుడు వాళ్ళకి కూడా సరే ఎంతో కొంత అయితే వాళ్ళకి కూడా అస్వస్థతకు గురి కావాలిగా మరి వాళ్ళు బాగానే ఉన్నారుగా అంటే ఇంటెన్షనల్గా చే చేశారా ఇది అనేది కొంత అనుమానం అంటే టార్గెట్ కిల్లింగ్ అంటారా అంటే ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో గత రెండు నెలల నుంచి జరుగుతున్న కొన్ని సంఘటనలు స్లీపర్ సెల్స్ ద్వారా కొన్ని కొంతమంది చేపిస్తున్నారు అనేది వినిపిస్తుంది మరి ఇప్పుడు ఈయన చెప్తున్న దాని ప్రకారం అయితే మరి వైట్ రైస్ సాంబార్ తిన్న వాళ్ళు చచ్చిపోతున్నారు ప్లస్ చచ్చిపోయారు నలుగురు ప్లస్ అదే వైట్ రైస్ సాంబార్ మేము తిన్నామని చెప్తుందిగా మరి వాళ్ళకి కనీసం అస్వస్థత గురైనట్టు లేదా అనీజీగా ఉన్నట్టు ఉన్నాడుగా వాళ్ళకి మరి వాళ్ళు బాగుంటే వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు నలుగురు మిగతా ఇరవై ఏడు మంది ఆసుపత్రులు ఎందుకు ఉన్నారు ఇప్పుడు ఇరవై ఏడు మంది ఆసుపత్రుల్లో ఉన్నారు కదా అందుకే ఈ సంఘటన మీద చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కూడా దిగ్భాంతి చెందారు దిగ్భాంతి చెంది అక్కడ పిల్లలకి పిల్లలు అనాథాశ్రమం ఏదైతే ఉందో దానికి గుర్తింపు లేదని ప్రాథమికంగా అనుకున్నారు దాని మీద కి ఆదేశాలు జారీ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ లో ఈ ఎవరెవరు దాతలు వచ్చారని తేలితే ఆల్రెడీ దాతలు తెలుస్తారు కదా వాళ్ళు చెప్తారుగా పైగా దాని పేరు ఏంటంటే ఆశ్రమం పేరు కూడా వీళ్ళు అని పెట్టుకున్నారంటే క్రిస్టియన్ లాబింగ్ ఉన్నటువంటి వాళ్ళు అయితే కావాలి వీళ్ళు దాని పేరు ఏంటి పరిశుద్ధాత్మ స్థుతి ఆరాధన దాని పేరు పరిశుద్ధాత్మ స్థుతి ఆరాధన దాని పేరు ఆశ్రమం పేరు సో దాని వెనక ఖచ్చితంగా కాన్స్పిరసీ కుట్ర ఏదో ఉంది అనేటువంటి అనుమానం పోలీసులకైతే అనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్కి ఆదేశించింది గవర్నమెంట్ దాని ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ అసలు విషయాలు బయట రావు నిజంగా అది కనుక ఎవరో ఇంటెషన్గా పెడితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో స్లీపర్ సెల్స్ ఎటువైపు నుంచి ఏటు ప్రమాదానికి చేస్తారో ఎటువైపు నుంచి ఎటు ప్రమాదాన్ని సృష్టిస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి ఓకే సో కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో తేలాలి అసలు ఏంటి ఓకే